మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ లో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత కమిటీ పిలుపు మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా ప్రైవేటీకరిస్తుంది. కీలక రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను తలుపులు బార్లా తెరిచింది. బొగ్గు, రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, ఓడరేవులు, స్టీల్ ప్లాంట్లు, ఆయిల్ కంపెనీలు మొదలుకొని విద్య, వైద్యం, ఆఖరికు రక్షణ రంగం దాకా కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పుతున్నది. పార్లమెంట్ లో ఉన్న మందబలాన్ని ఉపయోగించి అనేక నిరంకుశ చట్టాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి ఆహార భద్రతను దెబ్బతీసే 3వ వ్యవసాయ చట్టాలను తెచ్చింది. అందుగురించే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దాం, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిద్దాం అనే నినాదాలను చేశారు. చట్టాలను ఉపసంహరించాలి. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి.